రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారు. సమాచారం అందుకున్న పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జాయింట్ ఆపరేషన్లోని అక్రమ రేషన్ స్థావరం గుట్టు రట్టు చేశారు. మీర్చాగూడ అనుబంధ గ్రామము సింద్రారెడ్డి నగర నిస్వారులోని అక్రమంగా బియ్యాన్ని నిల్వ ఉంచారు. నిల్వ ఉన్న 40 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా పశువుల షెడ్ని రెంట్కి తీసుకొని సుమారు 50 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి సేకరించి ఇక్కడ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.